పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎనుకల హనుమాన్ గుడి ఎదురుగా పెద్దపల్లి రెవెన్యూ శివారు సర్వే నంబర్ 708 లో ఉన్న ప్రభుత్వ భూమి 30 గుంటల స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ భవనం గురించి కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంకూరు కైలాసం మాట్లాడుతూ ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఉన్న కలెక్టర్ 30 గుంటల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఇట్టి స్థలంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి భూమి పూజ చేయడం బేస్మెంట్ కూడా కట్టుకోవడం జరిగిందని మా సంఘ నాయకులు అందరం అంబేద్కర్ భవనం నిర్మించుకోవడం జరుగుతుందని సంతోషపడుతున్న సమయంలో ఎవరో వచ్చి ఈ భూమి మాది అని చెప్పడంతో చాలా బాధాకరమైన విషయమని మహనీయుల ఆశయ సాధన సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము కార్యక్రమంలో మహనీయుల ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు బొంకూరి కైలాసం మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడిని పెద్దపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ అంబేద్కర్ భవనం గురించి 30 గుంటల స్థలాన్ని అప్పుడున్న కలెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేపిచ్చి దానికి భూమి పూజ కూడా చేపిచ్చి అది బేస్మెంట్ వరకు కూడా కట్టడం జరిగింది ఆ లోపు మళ్ళా గోశాల వాళ్ళు వచ్చి ఈ స్థలం మాది అని వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది అది ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది మా ఎమ్మెల్యే సాబ్ కూడా అది ఏదో ఒకటి చేద్దాము అని ఎంత అది చేసినా కానీ అది కోర్టులో ఉన్నది అంటే మాకు ఏం అర్థమైతలేదండి ఇక్కడ అంబేద్కర్ భవనం అంటే ఒక దళితులకేనా అది స్టడీ సర్కిల్ ఎంతోమందికి ఉపయోగపడేది అంబేద్కర్ భవనం అంటే ఒక దళితులదే అది బీసీలది కాదు అనే దానిగా ఆలోచించి దాంట్లో కోర్టులో వేయడం అనేది మాకు ఏం అర్థం కాలేదు మీరు ఒకవేళ మాకు అందుబాటులోకి వచ్చి స్టే వెకేట్ చేయించి ఆ స్థలంలో కడదామని మీరు అంటే ఓకే అందరం కలిసి కట్టుగా పనిచేసుకుందాం ఈ అంబేద్కర్ భవనానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉండి కూడా ఎమ్మెల్యే సాహెబ్ ఎంతో అంబేద్కర్ దళితుల గురించి అని కానీ ఎస్సీబీసీ మైనార్టీ కులాలందరి గురించి కూడా ఒక అంబేద్కర్ భవనాన్ని కూడా కట్టేయలేకపోతున్నానని చాలా ఇబ్బందులు పడుతుండు బాధపడుతుండు అది మాకు మనతో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ అటు వాళ్ళ అటు ఆయనకు సంబంధించిన వాళ్ళే మేము ఆయనకు సంబంధించిన వాళ్ళే ఎవరికేం చెప్పలేని పరిస్థితి మన ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు కనుక మనం అన్నీ చేసుకుంటూ ఇదంతా తీసుకుపోయి మన ఎమ్మెల్యే సాబ్ రుద్దడం జరుగుతుంది కనుక దయచేసి ఇది ఏమాత్రము ఎమ్మెల్యే సభ ఎమ్మెల్యే చేపిస్తలేడు అనేది ఏం లేదు ఎమ్మెల్యే చేపించిండు చేపించడానికి సిద్ధంగా ఉన్నాడు 5 కోట్ల రూపాయలు వచ్చి బ్యాంకులో ఉన్నాయి వివిధ పార్టీ వాళ్ళు కావచ్చు వివిధ వేరే వేరే నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు ఆపుతారండి ఎమ్మెల్యే గారు ఆపేదైతే ఫస్టే ఆపు ఫస్ట్ భూమి పూజ చేయకముందే దాన్ని ఆపేసేవారు భూమి పూజ చేసి బేస్మెంట్ వరకు కట్టించి కూడా ఇప్పుడు ఆపిందని వేరే వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ దాని మీద ఒక వాయిస్ పెడుతుండ్రు అది ఎందుకని పెట్టడము గౌరవంగా ఒక పని చేస్తుండు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు దానికి మీరు ప్రోత్సహించక మీరు అడగండి గోశాల వాళ్ళని అడగండి మరి అవునా ఎవరు అంబేద్కర్ భవనం కడుతుండ్రు మీరెందుకు ఆపిందని గోశాల వాళ్ళని అడగండి మీరు ఎమ్మెల్యే సభ మీద ఎందుకు పడుతుండ్రు ఎమ్మెల్యే కానిస్తలేడు ఎమ్మెల్యే కానిస్తలేడు అంటే ఎమ్మెల్యే ఏం కానిస్తలేడు చేస్తుండు చేసే వ్యక్తిని అనడం అనేది కరెక్ట్ కాదు అందరూ కూడా మాకు సమానులే రేపు రాబోయే ఎలక్షన్లో ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యే మాకు అవసరమే మా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేను ఇచ్చరవిడిగా మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడితే మేమే ఊరుకోము ఈరోజు కేసీఆర్ దళిత బంధు అని పెట్టి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే నా దగ్గర మా సంఘంలో ఉండే అతను ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే అతను కారు తీసుకొని ఎంతో గౌరవపడుతుండు ఏ రోజన్నా ఏ పార్టీ అన్నా 10 లక్షల రూపాయలు అంటే అసలు అది ఊహించనిది అది కేసీఆర్ ప్రభుత్వంలోనే వచ్చింది అది మన దాసరి మనోహర్ రెడ్డి మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి మాకు అందరికీ సమానంగా చూసి అది చేస్తుండు మేము గౌరవపడాలి అంతేగాని దళితులు 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 కాదు
ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ మాట అంటారు తెల్లారి పోయి మన రాత్రిలో పోయి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతారు అందరూ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతారు ఎందుకకి వచ్చి ఆయన విమర్శిస్తారు ఆ విమర్శించడం అనేది మానుకోండి ఫస్ట్ ఎమ్మెల్యే సాబ్కు దీంట్లో ఏమాత్రం లేదు ఎమ్మెల్యే సాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అదే గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ స్థలం కాకుండా వేరే స్థలం అని 100%గా దాన్ని కట్టిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది అది ఎమ్మెల్యే గారు అంతర్గతంగా అంతా ప్రాసెస్ చేస్తుండు అంతేగాని ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఒకే పని లేదు ఎమ్మెల్యే గారికి అంబేద్కర్ ఒక భవనం పట్టుకొని ఉండడానికి కనుక మీరు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము జిల్లా ఉడికొట్టారులో ఉన్నాము మీరెవ్వరు విచ్చలవిడిగా మాట్లాడదు మేము ఎవరు ఊకుండా ఖచ్చితంగా ఖండిస్తాము మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ గృహాలు ఉన్నాయి ఇందిరమ గృహాలకు ఇండ్లు లేవు కానీ బిల్లులు తీసుకోవడం జరిగింది ఎంతమంది ఒక 1100 మంది బిల్లులు తీసుకోవడం జరిగింది నా దగ్గర ఫైల్ ఉంది మేము ఏ రోజు అనలేదు ఎమ్మెల్యే గారు అది చేస్తుండు ఎమ్మెల్యే గారు ఇది చేస్తుండు ఏం చేస్తుండు మాకు దళితులకు మాకు కమ్యూనిటీ హాల్ లేదని మొన్న ఆయన దగ్గరికి పోయి అడిగితే వెంటనే ఆయన శాంక్షన్ చేస్తే ఈరోజు మొన్ననే శాంక్షన్ చేసిండ్రు ఇప్పుడే బిల్లు పెడతారు ఎందుకు అని అనడు ఇది ఎందుకంటే మాకు పెట్టద్దానా అంటే మా మేమైనా ఆయన గురించి మాకు అందుబాటులోకి వచ్చే వ్యక్తి గురించి మేము మంచిగా ఉండమా అంటే వచ్చి మీ పక్కన ఉంటామా కనుక ఇదంతా మానుకోండి పని చేసేవారిని చేయనియండి మీరు చేయక చేసేవారిని చేయనివ్వకుండా ఇదంతా డిస్టర్బెన్స్ చేయకండి మేము తప్పకుండా చెప్తున్నాము మేము అందరిని గౌరవిస్తాము అంబేద్కర్ భవనం గురించి ఎమ్మెల్యే సాబ్ దీంట్లో 1% కూడా ఆపడంలో దాని ఏది లేదు మీరు అంబేద్కర్ భవనము ఎమ్మెల్యే సాబ్ కానిస్తలేడు ఎమ్మెల్యే సాబ్ కానిస్తలేడు అనేది ఆ మాట తీసేయండి మేము ఇప్పుడే రోజుకు ఇప్పుడు కలిసినాము అతి త్వరలో మాకు చేపిస్తారని గౌరవ కలెక్టర్ గారు మాట్లాడింది దీని మీద ఇంకోసారి స్పందన వస్తే మాత్రము ఏ పార్టీ వల్లైనా కానీ మేము రాష్ట్ర రోజు చేస్తాం ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారిని అంబేద్కర్ భవనం గురించి